Dear students, welcome to my classroom. Akaraniya sankhyalu adhyayamlo manam abhyasam 1.2 varaku samasyalni sadhinchukunnam. Ee class lo manam akaraniya sankhyalanu dashamsha roopamlo chupadanni ade vidhanga dashamsha roopamlo unna సంఖ్యలను అకర్ణీయ సంఖ్యా రూపంలోకి మార్చడాన్ని నేర్చుకుందాం. ముందుగా అకర్ణీయ సంఖ్యలను దశాంశ రూపంలో చూపుట. అకర్ణీయ సంఖ్యలను దశాంశాలుగా చూపుట. ఉదాహరణకు 9/4 అనే అకర్ణీయ సంఖ్య తీసుకుందాం. అంటే మరి దీనిని దశాంశ రూపంలో ఏ విధంగా చూపాలి అంటే లవాన్ని హారం చేత భాగిస్తాము. అంటే 9 ని 4 చేత భాగిస్తాం. చూడండి 4 తోటి మనకు 9 ఎంతలో భాగించబడుతుంది 4 2 లో 8. సో 2 లో తీసుకుంటే 8 తీసేద్దాం. ఎంత వస్తుంది 9 - 8 1. ఇప్పుడు 1 4 చేత భాగించబడదు కాబట్టి దశాంశ బిందువు తీసుకొని అంటే పాయింట్ పెట్టుకొని మనం ఇక్కడ 0 రాసుకుంటాం. సో ఇప్పుడు 4 చేత 10 2 లో పోతుంది కాబట్టి 4 2 8 మళ్ళీ తీసివేస్తాం. 10 - 8 అంటే 2 అవుతుంది. ఆల్్రెడీ మనం దశాంశ బిందువు పెట్టుకున్నాం. ఇక్కడ 2 భాగించబడట్లేదు 4 చేత కాబట్టి మళ్ళీ 0 పెట్టుకొని 4 చేత 5 లో భాగిస్తే 4 5 లో 20. ఇప్పుడు 20 - 20 0 శేషం 0 వచ్చింది. ఓకే, అదే విధంగా మరొక అకర్ణీయ సంఖ్య తీసుకుందాం. ముందు ఇప్పుడు 9/4 విలువ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 2.25. ఓకే, మరొక అకర్ణీయ సంఖ్య 17/5 తీసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం 17 ని 5 చేత భాగిస్తాం. సో 5 చేత 17 ఎంతలో పోతుంది 5 3 లో కాబట్టి 3 లో 15 తీసుకుంటే తీసివేస్తే 2 2 5 చే భాగించబడదు కాబట్టి దశాంశ బిందువు తీసుకొని 0 పెట్టుకుంటాం 5 4 లో 20. సో తీసేస్తే మనకు 0 వస్తుంది, శేషం 0 వచ్చింది. అంటే 17/5 ఈజ్ ఈక్వల్ టు ఎంత 3.4. సో ఇక్కడ మనకు ఈ 2.25 లో 2 ని పూర్ణాంక భాగం అంటాం, 2/5 ని దశాంశ భాగం అంటాం. మనం దీన్ని 2.25 అని చదువుతాము. 2.25 అని చదవకూడదు, విడివిడి అంకెలో చదువుకోవాలి 2.25. అట్లాగే 17/5 ఈజ్ ఈక్వల్ 3.4. వీటి ఈ భాగారాలు చేసేటప్పుడు మనకు భాగారం పూర్తయిపోయి చివరి శేషం 0 వచ్చింది. ఇక్కడనేమో దశాంశ భాగంలో 2 అంకెలు ఉన్నాయి, ఇక్కడ దశాంశ భాగంలో 1 అంకె ఉంది. ఇట్లా దశాంశ భాగంలో పరిమిత అంకెలుండే దశాంశ సంఖ్యలని అంతమయ్యే దశాంశ సంఖ్యలు అని అంటాము. ఓకే, దశాంశ భాగంలో పరిమిత సంఖ్యలో అంకెలు ఉండే సంఖ్యలను అంతమయ్యే దశాంశ సంఖ్యలు అంటాం. ఇక్కడ ఇక్కడతో 5 తో అంతమైపోయింది, ఇక్కడ 4 తోటి అంతమైపోయింది కాబట్టి ఇవి ఏమవుతాయి అంతమయ్యే దశాంశ సంఖ్యలు. అట్లాగే ఇంకొకటి చూద్దాం. 7/3 అనే అకర్ణీయ సంఖ్య తీసుకుందాం. 7ని 3 చేత భాగిద్దాం. 3 2 6 తీసివేస్తే 1 పోదు కాబట్టి పాయింట్ పెట్టి 0 రాసుకుందాం. మళ్ళీ 3 2 3 3 లో 9 తీసివేస్తే 1 1 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుందాం. ఆల్్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 రాసుకుంటాం. 3 3 లో 9 తీసివేస్తే 1 మళ్ళీ 0 పెట్టుకుందాం. మళ్ళీ 3 3 లో 9 తీసివేస్తే 1
మళ్ళీ సున్నా పెట్టుకుందాం, మళ్ళీ మూడు మూడులో తొమ్మిది తీసివేస్తే ఒకటి. ఈ విధంగా మనం గమనిస్తే ఇక్కడ ఏంది, మూడు ఇక్కడ మూడు రిపీట్ అవుతుంది, ఇక్కడ ఒకటి రిపీట్ అవుతుంది కదా. అంటే ఏడు బై మూడు మరి ఈ విధంగా మరి ఇది అంతం కావట్లేదు. ఇదిగా ఈ భాగారం మనకు అంతం కావట్లేదు. మనం ఇంత ఎంతసేపు చేసినా ఈ విధంగా ఒకటి వస్తూనే ఉంటుంది, సున్నా పెట్టుకుంటూనే ఉంటాం, మూడులో పోతుంది, మళ్ళీ చేసి మళ్ళీ తీసేస్తే ఒకటి వస్తూనే ఉంది. కాబట్టి దీని వల్ల ఏ విధంగా రాస్తాం మనం అంటే ఏడు బై మూడు ఇస్ ఈక్వల్ టు 2.33333 డాష్ 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 అని చుక్కల రూపంలో రాస్తాం. అంటే అర్థమైన చుక్కలు రాయడం వల్ల అర్థమైంది ఇది అంతం కాలేదు, ఇంకా ఈ భాగారం కొనసాగుతూనే ఉంది అని అర్థం. మరి ఇలా రాయకుండా దీన్ని సూక్ష్మ రూపంలో ఏ అంకెలైతే పునరావృతం అవుతున్నాయో ఆ అంకెల పైన మనం ఒక గీత గీసి సూచిస్తాము. ఈ విధంగా ఇక్కడ మనకు మూడు పునరావృతం అవుతుంది కాబట్టి మూడు పైన ఒక గీతతో సూచిస్తాము. దీన్ని 2.3 బార్ అని చదువుతాము. 2.3 బార్ అట్లాగే ఇంకొక భాగారం చూద్దాం. 10/7 అని మరే ఒకరనే సంఖ్య తీసుకుందాం. 10ని 7 చేత భాగిస్తున్నాం. 7 1 7 తీసేస్తే 3 భాగించబడదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 రాసుకుంటున్నాం. 7 4 28 తీసేస్తే 2 ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం, 2 పోదు కాబట్టి 0 రాసుకున్నాం. 7 3లో పోదు, 7 2లోనే పోతుంది. 14 తీసివేస్తే 6 6 కూడా పోదు కాబట్టి పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుందాం. 7 8లో 56 తీసివేస్తే 4 మళ్ళీ 0 పెట్టుకుందాం. 7 5లో 35 తీసివేస్తే 5 పోదు కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుందాం. 7 7లో 49 తీసివేస్తే 1 మళ్ళీ 0 పెట్టుకుందాం. 7 1లో 7 తీసివేస్తే 3 కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుందాం. 7 4లో 28 తీసివేస్తే 2 వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఒక గమనిస్తే మళ్ళీ ఈ భాగారం ఈ స్టేజ్కి వచ్చింది చూడండి. ఇక్కడ 30-28 ఎట్లా వచ్చిందో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే మళ్ళీ మనం చేసుకుంటూ పోతే మళ్ళీ ఈ భాగమే ఇక్కడ ఉండే ఈ భాగమే పునరావృతం అవుతూ కనిపిస్తుంది. కానీ ఈ భాగారం కూడా అంతం కాదు కాబట్టి ఇక్కడ మరి 10/7 ఏమని రాయొచ్చు, ఇది కూడా 1.42285 7 1 మళ్ళీ 4 తర్వాత మళ్ళీ ఏమొస్తుంది 2 8 5 7 1 4 2 8 5 7 1 ఈ విధంగా పునరావృతం అవుతూ పోతుంది. కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఏ భాగం పునరావృతం అవుతుంది, 4 2 8 5 7 1 అనే భాగం పునరావృతం అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాస్తాం, 1.42857 పైన బార్ పెడతాం. ఎందుకంటే మనకు ఈ 4 2 8 5 7 1 పునరావృతం అవుతూ ఉంటుంది కాబట్టి 1.42857 మరి ఇక్కడ మనకు దశాంశ భాగంలో ఇక్కడ ఏమో ఒక 6 అంకెలు ఇక్కడ 1 అంకె పునరావృతం అవుతూ ఉన్నాయి. కాబట్టి దశాంశ భాగంలో అంకెల సంఖ్య అంకెల సమూహం పునరావృతం అవుతూ ఉంటే వాటిని ఏమంటాం మనం అంటే అంతం కాని ఆవర్తిత దశాంశ సంఖ్యలు అంటాము. దశాంశ భాగంలో అంకెల సమూహం పునరావృతమయ్యే సంఖ్యలను అంతం కాని ఆవర్తిత దశాంశ సంఖ్యలు అని అంటాం. ఇక్కడ 3 పునరావృతం అవుతుంది, ఇక్కడ 4 2 8 5 7 1 అనే భాగం పునరావృతం అవుతుంది. కాబట్టి ఇవేంటి, అంతం కాని ఆవర్తిత దశాంశ సంఖ్యలు. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు చేసిన భాగారాలు వాటి యొక్క భాగఫలాలు చూద్దాం ఒకసారి. ఏ విధంగా వచ్చింది, మొదట 9/4 అంటే 2.25, 17/5 అంటే 3.4,
ఏడు బై మూడు అంటే 2.3 బార్ వచ్చింది కదా. ఈ ఇదేంది అంతం కాని ఆవర్తన దశాంశ సంఖ్యలలో మనకు బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయి అంటే పునరావృతమయ్యే అంకెల సంఖ్యని మనం అవధి అంటాము. ఇక్కడ బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయి, మనకు ఒకే అంకె ఉంది కాబట్టి ఈ దశాంశ సంఖ్య యొక్క అవధి ఒకటి. మరి పునరావృతమయ్యే అంకెల సమూహాన్నేమో మనం వ్యవధి అంటాము. అంటే ఏ భాగం పునరావృతం అవుతుంది, ఇక్కడ 3 అనే భాగం పునరావృతం అవుతుంది కాబట్టి దీని యొక్క వ్యవధి 3. ఏంటి అవధి అంటేనేమో పునరావృతమయ్యే అంకెల సంఖ్య, వ్యవధి అంటే ఏమో పునరావృతమయ్యే అంకెల సమూహం. ఇంకోటి కూడా చూసాం కదా చూడండి, అది 10/7 అంటే 1.42857 ఒకటి బార్. ఇక్కడ బార్ కింద 6 అంకెలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి దీని యొక్క అవధి 6. పునరావృతమయ్యే భాగం ఏ భాగం పునరావృతం అవుతుంది, 4.2857 అనే భాగం పునరావృతం అవుతుంది కాబట్టి దీని వ్యవధి 4.2857. అట్లా ఇవి కాక ఇంకా మరికొన్ని చూద్దాం. 7/6 ఇది 1.16 బార్. ఇక్కడ ఒకటి కాకుండా 6 పునరావృతం అంటే 1.16666 అని 6 పునరావృతం అవుతుంది కాబట్టి దీని అవధి ఎంత, ఒకే బార్ కింద ఒకే అంకె ఉంది కాబట్టి అవధి 1. దీని వ్యవధి ఏంటిది, 6 పునరావృతం అవుతుంది కాబట్టి వ్యవధి 6. మరొకటి ఏంది, 3115/198 చేశామనుకోండి, ఇది ఏమొస్తుంది అంటే 15.732 బార్, 3-2 పైన బార్ ఉంది అంటే 3-2, 3-2, 3-2 అని పునరావృతం అవుతుంది. మరి ఇక్కడ అవధి ఏంటి, మనకు ఇక్కడ బార్ కింద 2 అంకెలు ఉన్నాయి కాబట్టి అవధి 2. మరి ఏ భాగం పునరావృతం అవుతుంది, 3-2 అనే భాగం పునరావృతం అవుతుంది కాబట్టి వ్యవధి 3-2. అయితే ఇక్కడ మీరు మొదటి రెండేమో అంతమయ్యే దశాంశాలు, మిగిలిన 4 కూడా అంతం కా బార్ వస్తున్నాయంటే అర్థమైంది పునరావృతం అవుతూ ఉన్నాయి, అంతం కావట్లేవు కాబట్టి ఈ 4 కూడా అంతం కాని దశాంశాలు. ఏవైతే అవధి వ్యవధులు రాసుకున్నామో అవన్నీ కూడా మనకు అంతం కాని దశాంశాలు. అయితే వీటిలో కూడా మనకు ఒక చిన్న తేడా కనబడుతుంది, ఈ రెండింటికి ఒక తేడా ఉంది. ఏంటి, ఇక్కడ మనకు దశాంశ బిందువు తర్వాత ఉన్న భాగం మొత్తం పునరావృతం అవుతుంది. ఈ రెండు ఉదాహరణల్లో దశాంశ బిందువు తర్వాత కొన్ని అంకెలు పునరావృతం అవుతున్నాయి, కొన్ని అంకెలు పునరావృతం కావడం లేదు కాబట్టి ఇక్కడ దశాంశ భాగంలోని అన్ని అంకెలు పునరావృతం అవుతున్నాయి కాబట్టి ఈ రెండింటిని పూర్ణావర్త దశాంశాలు అంటాము. ఏమంటాం, పూర్ణావర్త దశాంశములు. అట్లాగే ఇక్కడ మనకు దశాంశ భాగంలో పునరావృతం కాని భాగం ఉంది, పునరావృతం అయ్యే భాగం ఉంది, రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ రకం దశాంశాలను మిశ్రమావర్త దశాంశములు అంటారు. ఏమంట, మిశ్రమావర్త దశాంశములు. ఈ విధంగా మనం అకర్ణీయ సంఖ్యలను దశాంశ రూపంలో చూపిస్తుంటాం. ఓకే, మరి దశాంశ సంఖ్యలు ఇస్తే వాటిని అకర్ణీయ సంఖ్యలుగా ఎట్లా మార్చాలి. ఇప్పుడు మనం అకర్ణీయ సంఖ్యలు ఇస్తే దశాంశాలుగా మార్చాం కదా, మరి దశాంశ సంఖ్యలు ఇస్తే వాటిని అకర్ణీయ రూపంలోకి ఎలా మార్చాలి చూద్దాం. దశాంశ బిందాలను అకర్ణీయ సంఖ్యలుగా చూద్దాం. ముందుగా మనకు 3 రకాలు ఉన్నాయి కదా, ఇది అంతం, 2 రకాలు స్థూలంగా 2 రకాలు, అంతమయ్యే దశాంశ సంఖ్యలు, అంతం కాని దశాంశ సంఖ్యలు. మళ్ళీ అంతం కాని దశాంశ సంఖ్యల్లో 2 భాగాలు, పూర్ణావర్త దశాంశ సంఖ్యలు,
మిశ్రమ ఆవర్త దశాంశ సంఖ్యలు. అంటే అది ఒక అందులో ఒక భాగం, ఇందులో రెండు భాగాలు. ఈ మూడు రకాలు కూడా ఏ విధంగా అకర్ణీయ సంఖ్య రూపంలోకి మార్చాలో చూద్దాం. ముందుగా అంతమయ్యే దశాంశ సంఖ్యలను చూద్దాం. మనం 2.25 అనే దశాంశ సంఖ్యని అకర్ణీయ రూపంలోకి P/Q భిన్న రూపంలోకి ఎట్లా మార్చాలి చూద్దాం. ముందుగా ఏం చేస్తామంటే ఇక్కడ దశాంశ బిందువు లేదు అనుకుంటే ఏం సంఖ్య ఉందో ఆ సంఖ్యను యథావిధిగా రాసుకుంటాము. అంటే ఇక్కడ పాయింట్ లేదు అనుకుంటే ఏముంది, ఇక్కడ 225 ఉంది. కాబట్టి ఈజ్ ఈక్వల్ ఏం చేస్తాం, 225 రాసి బై పెట్టి భిన్న రూపంలో మనకు బై ముందుగా ఒకటి రాస్తాం. ఒకటి రాసిన తర్వాత ఇప్పుడు మనకు దశాంశ భాగంలో ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని సున్నాలు రాస్తాము. ఒకటి పక్కన మనకు రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి రెండు సున్నాలను రాసుకుందాం. ఇది ఈ విధంగా మనం అంతమయ్యే దశాంశ సంఖ్యలను భిన్న రూపంలోకి మారుస్తాం. మార్చిన తర్వాత దాన్ని వీలైతే కనిష్ట రూపంలోకి రాసుకుంటాం. అంటే ఈ రెండింటికి ఉమ్మడి కారణాంకం ఉంటే ఉమ్మడి కారణాంకం ఖచ్చితంగా భాగించి మిగిలిన భాగఫలాలు రాస్తాం. అంటే ఇప్పుడు ఈ రెండింటిని 25 భాగిస్తుంది కాబట్టి మనం 25 చేత భాగిస్తే ఏమవుతుంది, ఇజ్ ఈక్వల్ 25 9లో 25 4లోపు వస్తుంది. కాబట్టి 9/4 ఈ 9/4 మళ్ళీ మనం ఇంకా ఇది అపక్రమ భిన్నం కదా, అవసరమైతే మిశ్రమ భిన్నంలా కూడా మార్చుకోవచ్చు. 9/4 చేత భాగిస్తే 4 2లు పోతుంది, 1 శేషం మిగులుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా రాస్తాం మనము, 2.14 అని రాస్తాం. ఏం చేస్తున్నాం, దశాంశ బిందువు లేకుంటే ఉండే సంఖ్యను రాసి హారంలో ముందుగా 1 రాసి మనకు దశాంశ భాగంలో ఎన్ని అంకెలు ఉంటే అన్ని సున్నాలు పెడతాము. సో ఆ తర్వాత సూక్ష్మ రూపంలో రాసుకోవడం అది వేరు, కనిష్ట రూపంలో రాసుకోవడం అదొక రకం. లేదా దీన్నే మనం ఇంకో రకంగా ఏ విధంగా చేయొచ్చు అంటే 2.25 ముందుగా పూర్ణాంక భాగం యథావిధిగా రాస్తాం. పూర్ణాంక భాగం ఏంటి కదా 2, కాబట్టి ఇది ఈక్వల్ 2 రాసి ఇప్పుడు దశాంశ భాగాన్ని రాసుకొని లవంగా తీసుకొని హారంలో మళ్ళీ ఏం చేస్తాం, ఇంతకు ముందులాగే కింద 1 రాసి దశాంశ భాగంలో ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని సున్నాలు పెడతాం. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ దీన్ని సూక్ష్మ రూపంలోకి మార్చుకోవాలంటే 25 చేత 2 భాగించబడితే 25 1, 24లో పోతే 2.14 అవుతుంది. ఈ విధంగా ఈ రెండు పద్ధతులు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఓకే, ఈ అట్లాగే ఇంకొకటి చూద్దాం, 0.378. ఇది కూడా అర్థమైపోయింది కదా, బార్ లాంటివి ఏం లేవు కాబట్టి ఇది అర్థమయ్యే దశాంశం. సో ఇప్పుడు ఏమనుకున్నాం మనం, దీన్ని ఏ విధంగా మార్చాలనుకున్నాం, ముందు దశాంశ బిందువు లేదు అనుకుంటే ఇక్కడ ఉన్న సంఖ్య ఏంటిది, 0.378 అంటే 378. కాబట్టి ఈజ్ ఈక్వల్ 378 లవంగా తీసుకొని హారంలో ఏం రాస్తాము, ముందుగా 1 రాసి దశాంశ భాగంలో 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 0లు రాస్తాము. ఈ విధంగా మళ్ళీ సూక్ష్మ రూపంలో రాసుకోవాలంటే ఈ 2 చేత భాగించబడతాయి కాబట్టి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 2 చేత భాగించి రాస్తే 189/500. సింపుల్గా మనకు అయిపోతుంది. మరి ఇప్పుడు పూర్ణావర్త దశాంశ సంఖ్యలను ఏ విధంగా మార్చాలో చూద్దాం. ఇక్కడ ఇంకొక చూద్దాము, 12.3. 12.3 ఏ విధంగా మార్చవచ్చు, ఈజ్ ఈక్వల్ ముందుగా మనకు 123 పాయింట్ లేదు అనుకుంటే 123/1 రాసి పాయింట్ తర్వాత ఒకే అంకె ఉంది కాబట్టి ఒకే 0 పెట్టుకుంటా. 123/10 అవసరమైతే దీన్ని మనం మిశ్రమ భిన్నంలోకి మార్చుకుందాం.
పది పన్నెండులో 120 పోతే అంటే 12 పూర్ణాంక భాగం అవుతుంది, 3 శేషం మిగులుతుంది. కాబట్టి 12 పూర్ణాంకం 3/10 అవుతుంది. ఇప్పుడు మరి పూర్ణావర్త దశాంశ సంఖ్యలను అకర్ణీయ సంఖ్య రూపంలోకి ఏ విధంగా మార్చవచ్చో చూద్దాం. ఒక పూర్ణావర్త దశాంశ సంఖ్య తీసుకుందాం 0.37 బార్, పాయింట్ తర్వాత ఉన్న 37 మొత్తం రిపీట్ అవుతుంది కాబట్టి ఇది పూర్ణావర్త దశాంశ సంఖ్య. ఆవర్తనం దశాంశ భాగంలో ఆవర్తనం లేకుండా ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ ఆవృతమవుతున్నాయి కాబట్టి ఇది పూర్ణావర్తం. మరి ఈ వీటిని ఏ విధంగా మార్చుకుంటామంటే మనం పూర్ణాంక భాగం ఏమీ లేదు కదా, దీనికి సున్నానే కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈజ్ ఈక్వల్ దశాంశ భాగం ఏదైతే ఉందో దాన్ని లవంగా తీసుకుంటాం. దశాంశ భాగం 37 కదా, 37 లవంగా 37 లవంగా తీసుకుంటా. బై హారంలో బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9 పెట్టుకుంటా, 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 9 పెట్టుకుంటా, అంతే. అక్కడతోటి దాన్ని మనకు అవసరమే, ఇంకా కరిష్టలకు మార్చుకోగలిగే అవకాశం ఉంటే మారుస్తాం, లేకపోతే లేదు. సో ఇక్కడ లేదు కాబట్టి అంతటితో ఆపేస్తాం 37/99. మరొకటి తీసుకుంటే 0.2907, దీన్ని ఏ విధంగా మార్చొచ్చు చూడండి. సో ఇక్కడ కూడా పూర్ణాంక భాగం లేదు కాబట్టి ఏం చేస్తున్నాం, దశాంశ భాగాన్ని తీసుకుంటున్నాం. దశాంశ భాగాన్ని లవంగా తీసుకుని 2907 లవం తీసుకుంటాం. బై ఇక్కడ మనకు బార్ కింద 4 అంకెలు ఉంటాయి కాబట్టి 4 9 పెట్టుకుంటాం. ఇక్కడ 2 కాబట్టి 2 9, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 9. మరొకటి 5.003 బార్, మరి ఇక్కడ పూర్ణాంక భాగం 5 ఉంది కదా కాబట్టి ఈజీ కోట్ ఏం రాస్తాం, ఇక్కడ కూడా పూర్ణాంక భాగంలో 5 రాసి మళ్ళీ ఈ రెండు ఏ విధంగా చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం. సో దశాంశ భాగం అయింది ఇక్కడ 0.03 అంటే 3 కాబట్టి లవంలో 3 రాస్తాం. బై హారంలో ఇక్కడ మనకు దశాంశ భాగంలో 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 9 రాస్తాం. ఇంతటితో అయిపోతుంది. కాకపోతే దీన్ని కనిష్ట రూపంలోకి మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి 3 చేత లవహారాన్ని భాగిస్తే 5.1/333 వస్తుంది కదా, 3 1 3 333. ఇది మిశ్రమ భిన్న రూపంలోకి వచ్చేసింది. ఒకవేళ కావాలి అపక్ర భిన్నంగా మార్చుకోవాలంటే ఏమవుతుంది, ఈ రెండు గుణించి దీన్ని కలుపుతామంటే ఏమవుతుంది, 1666/333 ఈ విధంగా మార్చుతాం. ఏం చేస్తాం, దశాంశ భాగం రాసి బై దశ బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9 పెట్టేస్తాం. మరి మిశ్రమావర్త దశాంశ సంఖ్యలను అకర్ణీయ సంఖ్య రూపంలోకి ఎట్లా మార్చాలో చూద్దాం. 12.235 బార్ ఉంది ఇక్కడ. సో ముందుగా మనం పూర్ణాంక భాగం రాసుకుంటాం. సో దశాంశ భాగం మొత్తాన్ని లవంలో రాస్తూ మైనస్ పునరావృతము కాని భాగం రాస్తాం. 235 మైనస్ పునరావృతం కాని భాగం ఏంది ఇక్కడ, 2 - 2 రాసి హారంలో ఏం చేస్తామంటే బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9, దశాంశ భాగంలో బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9, బార్ లేకుండా ఎన్ని అంకెలు ఉంటే అన్ని 0 పెడతాం. అంటే ఏది, బార్ కింద 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 9, బార్ లేకుండా 1 అంకె ఉంది కాబట్టి 1 0, అంటే 2 9 1 0. అంటే ఏమవుతుంది మనకు, 12.233/990. వీలైతే కనిష్ట రూపంలో రాస్తాం, లేకపోతే లేదు. మరొక సంఖ్య తీసుకుందాం, 0.723 బార్, అంటే ఇక్కడ 3 పునరావృతం అవుతుంది. ఇక్కడ మనకు దశాంశ భాగ తప్ప పూర్ణాంక భాగం 0 కాబట్టి డైరెక్ట్గా పూర్ణాంక భాగం ఎట్లా రాస్తాం, 700 ఏ విధంగా రాస్తాం, 7/23 - పునరావృతం కాని భాగం 72 బై
బార్ కింద ఒక అంకె ఉంది కాబట్టి ఒక తొమ్మిది, బార్ లేకుండా రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి రెండు సున్నాలు. మొత్తం మీద ఏమవుతున్నది 651/900. ఇంకొకటి తీసుకుందాం. పరీక్ష రూపంలో రాయడం రాయకపోవడం అది మన ఇష్టం, తర్వాత అన్నది. 7.0479 479 పైన బార్ ఉంది కాబట్టి 7 పూర్ణాంకం. మనకు దశాంశ భాగం 0479 కదా, అంటే 479 మైనస్ బార్ లేని భాగం ఏంది 0 కాబట్టి -0 బై బార్ లేకుండా బార్ కింద మూడు అంకెలు ఉన్నాయి కాబట్టి 3 9లు, బార్ లేకుండా ఒక అంకె ఉంది కాబట్టి 1 0 అంటే 7 పూర్ణాంకం 479/9990. ఈ విధంగా మనం అకర్ణీయ సంఖ్యల రూపంలో రాస్తాము దశాంశ సంఖ్యలను. ఇది చాలా చాలా ముఖ్యమైన భాగం, ఎందుకంటే ఇవి మనకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి అడగడం జరుగుతుంది కాబట్టి వీటిని సరిగ్గా అవగాహన చేసుకొని ఉండడం చాలా అవసరం. ఇప్పుడు మనం అభ్యాసం 1.3లోకి వెళ్దాం. మొదటి సమస్య, క్రింది వారిని పి బై క్యూ రూపంలో రాయండి. అంటే ఇక్కడ మనకు దశాంశ రూపంలో ఇచ్చి భిన్న రూపంలో రాయమంటున్నాడు. మొదటిది 0.57, ఇది అంతమయ్యే దశాంశం కాబట్టి ఏ విధంగా రాస్తాం, 0.57 ఈజ్ ఈక్వల్ బార్ లేకు, మనకు ఇక్కడ బార్ లేదు ఎట్లాగిగా అంతమయ్యే దశాంశం కాబట్టి పాయింట్ లేదు అనుకుంటే ఏం అంకె ఉంటుంది, మన ఏం సంఖ్య ఉంటుంది 57 కాబట్టి రాసి బై దశాంశ భాగంలో రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి కింద ఒకటి పక్కన రెండు సున్నాలు రాస్తాము 57/100. ఓకే మరొకటి చూద్దాం, 0.176 ఇది కూడా అంతమయ్యే దశాంశం కాబట్టి పాయింట్ లేదనుకుంటే ఇక్కడ ఉండే అంకె ఏంటిది, సంఖ్య ఏంటిది 176 కాబట్టి దాన్ని మనం ఈజ్ ఈక్వల్ 176 రాసి బై ఒకటి పెట్టి మనకు పాయింట్ తర్వాత మూడు అంకెలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు పెట్టేస్తాం. 176/1000 ఇంకా అవసరమైతే కనిష్ట రూపంలో రాసుకుంటాం 22/125 అంటే 8 చేత భాగించబడుతుంది కాబట్టి భాగించి రాశాం. మరొకటి 1.000001 ఇది కూడా అర్థమయ్యే దశాంశం కాబట్టి ఇచ్చిన సంఖ్యను ఏ విధంగా రాస్తాం, ముందు పాయింట్ లేదు అనుకుంటే ఏమవుతుంది 101 అవుతుంది బై ఒకటి పెట్టి పాయింట్ తర్వాత 5 అంకెలు ఉన్నాయి కాబట్టి 5 సున్నాలు రాస్తాం అయిపోతుంది. మరొకటి 25.125 మళ్ళీ సేమ్ పాయింట్ లేదు అనుకుంటే 25,125 బై ఒకటి రాసి పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు. ఇంకా మనం సూక్ష్మీకరించవచ్చు కాబట్టి 25 చేత భాగిస్తే 250 చేత భాగించవచ్చు డైరెక్ట్గా, సారీ 125 చేత భాగిస్తే 201/8 అవుతుంది. ఓకే నెక్స్ట్, క్రింది ఆవృత దశాంశాలను ఆకరణీయ సంఖ్యా రూపంలో వ్యక్తపరచండి. ఇప్పుడు ఆవృత దశాంశాలు ఇచ్చాడు 0.9 బార్. సో మనం 0.9 బార్ని ఏ విధంగా రాయొచ్చు, ఇది ఆవృత దశాంశం పూర్ణావర్త దశాంశము కాబట్టి పూర్ణాంక భాగం 0 కాబట్టి దశాంశ భాగం ఏంటి ఇక్కడ 9 కాబట్టి 9 రాసి బై బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9లు, ఒకే అంకె ఉంది కాబట్టి 1 9. సో 9/9 అంటే 1. మరొకటి 0.57 బార్, ఇది పూర్ణావర్త దశాంశము. పూర్ణావర్త దశాంశం కాబట్టి ఏం చేస్తాం మనం, పూర్ణాంక భాగం లేదు దశాంశ భాగం 57 రాసి బై ఒకటి పెట్టి, సారీ ఇది మనకు పూర్ణావర్త దశాంశం కాబట్టి బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9 రాస్తాం 57/99. ఇంకా మనం కనిష్ట రూపం రాసుకోవచ్చు కాబట్టి 3 చేత భాగిస్తే 3 19లో 3 33లో. నెక్స్ట్ 0.729 బార్,
ఇది మిశ్రమావర్త దశాంశము కాబట్టి పూర్ణాంక భాగం లేదు కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ ఏ విధంగా రాసాం 729 మైనస్ ఆవృతం కాని భాగం 7 729 మైనస్ 7 బై బార్ కింద రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి 2 9లు బార్ లేకుండా ఒక అంకె ఉంది కాబట్టి ఒక 0 అంటే 990 అంటే అది ఏమవుతుంది 722/990 ఇంకా సూక్ష్మీకరిస్తే 361/495 మరొకటి 12.28 పైన బార్ ఉంది ఇది కూడా మిశ్రమ ఆవర్త దశాంశం కాబట్టి ఇక్కడ పూర్ణాంక భాగం ఉంది కాబట్టి 12 పూర్ణాంకం సో దశాంశ భాగం 28 మైనస్ ఆవృతం కాని భాగం 2 బై బార్ కింద ఒక అంకె ఉంది కాబట్టి ఒక 9 బార్ లేకుండా ఒక అంకె ఉంది కాబట్టి ఒక 0 అంటే 90 అంటే 12 పూర్ణాంకం 26/90 సూక్ష్మీకరిస్తే 12 పూర్ణాంకం 13/45 ఓకే ఈ విధంగా మనం అవసరమైతే దీన్ని మళ్ళా అపక్రమ విధంగా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు లేకపోతే ఈ విధంగా వచ్చినా సరిపోతుంది ఈ విధంగా మనం దశాంశ సంఖ్యలను అకరణీయ సంఖ్య రూపంలో రాస్తుంటాం తర్వాత మూడో సమస్య చూద్దాం కింద ఇచ్చిన విలువలకు x + y డివైడెడ్ బై x - y ను లెక్కించండి అనిచి x = 5/2 y - 3/4 ఇచ్చాడు మనం అకరణీయ సంఖ్యలు ఏ విధంగా కూడాలి ఏ విధంగా తీసివేయాలి ఏ విధంగా గుణకారం చేయాలి ఏ విధంగా భాగారం చేయాలి అనేది ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం కాబట్టి మనం వీటిని ఇక్కడ వాడుకోవాలి ముందుగా బ్రాకెట్ లో ఉన్నవి చేసి ఆ తర్వాత చేస్తాం అంటే ముందు x + y కనుక్కుంటాం తర్వాత x - y కనుక్కుంటాం x + y ని x - y చేత భాగారం చేస్తాం కాబట్టి ముందు ఇచ్చిన విలువ రాసుకొని x + y తీసుకుందాం x + y అంటే 5/2 ప్లస్ y అంటే -3/4 సో కాసాగు 2 4 కాసాగు 4 తీసుకొని 2 చేత 4 2 లో పోతుంది కాబట్టి 5 ని 2 తో గుణిస్తాం ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 చేత 4 1 లో పోతుంది కాబట్టి 3 ని 1 చేత గుణిస్తాం ఆ విధంగా 5 2 10 -3 1 3/4 అంటే 7/4 అదే విధంగా ఇప్పుడు x - y తీసుకుందాం x - y ని కూడా ఈ విధంగా సూక్ష్మీకరించుకుంటూ పోతే 13/4 వచ్చింది ఇప్పుడు x + y డివైడెడ్ బై x - y అంటే 7/4 డివైడెడ్ బై 13/4 మరి భిన్నం చేత భాగిస్తున్నాం అంటే దాని విలోమం చేత గుణిస్తున్నట్టు 4/13 చేత గుణిస్తున్నట్టు ఇప్పుడు 4 చేత 2 భాగించబడతాయి కాబట్టి 4 చేత 1 లో భాగించేసి వాటిని 7 1 7 13 1 13 సో మొత్తం మీద x + y డివైడెడ్ బై x - y ఏమొస్తుంది మనకు 7/13 అదే విధంగా ఇంకో సమస్య చూద్దాం x = 1/4 y = 3/2 సో చూడండి ఏ విధంగా చేస్తున్నా x + y సూక్ష్మీకరిస్తూ పోతున్నా అట్లాగే x - y దాన్ని కూడా సూక్ష్మీకరిస్తూ వెళ్తున్నా తర్వాత x + y డివైడెడ్ బై x - y సూక్ష్మీకరిస్తూ పోతే మనకు -7/-5 లేదా -7/5 అవుతుంది ఇది మూడవ సమస్య ఇంతటితో ఈ రోజు క్లాస్ ముగిద్దాం నెక్స్ట్ క్లాస్ లో మరికొన్ని సమస్యలు చేద్దాం అంతవరకు సెలవు బై